హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణా సాలీన్ వన్ ఛానల్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో తెలుగు సిలబస్లో ఫస్ట్ లెసన్ రాజనీతి అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది అందులో థర్డ్ పోయమ్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి థర్డ్ పోయం ప్రొనౌన్సియేషన్ చూడండి ఒకసారి బహుధన ధాన్య సంగ్రహము బాణ సరాసన యోధ వీర సంగ్రహము నిరంతరాంత రుదకంబులు గాసర సేంద నౌగ సంగ్రహము ననేక యంత్రములను కలిగి అసాధ్యములై ద్విషద్భయగుచుండే నొప్పునే భవిత్ పరిరక్షములైన దుర్గములు దీని యొక్క తాత్పర్యాన్ని అయితే ఒకసారి చూసేయండి ఓ ధర్మరాజా నీ రక్షణలో ఉన్న కోటల్ని ఎక్కువగా ధనధాన్యాలని ధనుర్బాణాలని యుద్ధ వీరులని ఎల్లప్పుడూ తరగని నీళ్లను పశువులకు గడ్డిని ఉప్పు పులుపు కారము వంటి ఆహార పదార్థాలను వివిధ పానీయాలను వంటకట్టెలను సమృద్ధిగా కలిగి అనేక యంత్ర సాధనలతో కూడి దుర్భేద్యులై భయంకరులై ఒప్పుతున్నావు కదా అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే అండి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నీవు యుద్ధం చేయవలసి అయితే ఉంటుంది ఆ సమయంలో ప్రజలకు కావలసిన ఆహార పదార్థాలని అంటే వారు తాగడానికి తినడానికి అలాగే పశువులకు కూడా ఆహార పదార్థాలు కావాలి కదండి గడ్డి లేకపోతే పానీయాలు ఇవన్నీ సమృద్ధిగా కలిగి ఉన్నావా లేదా ముఖ్యంగా యుద్ధంలో అత్యవసరమైన యుద్ధ సామాగ్రిని అలాగే ధైర్యాన్ని యుద్ధం చేయగలను అనే నమ్మకాన్ని అలాగే శత్రువులను ఓడించగలను అనే నమ్మకాన్ని కలిగి ఉన్నావా లేదా అని చెప్పి నారదుల వారైతే ధర్మరాజుని అడుగుతున్నారండి ఈ పద్యం యొక్క మీనింగ్ అయితే ఇది ఈ నోట్స్ను అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి మీకు ఒకసారి చూడండి ఈ పద్యాలన్నిటికి నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ ప్లేలిస్ట్ని కూడా చూసుకోండి ఆ ప్లేలిస్ట్ని చూడడం రాకపోతే ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీకు అది కూడా రాకపోతే నా కామెంట్ రూపంలో మీరు కనుక ఆ లింక్ పంపించగలరు అని నన్ను అడిగితే నేను వెంటనే లింక్ పంపించడం అనేది జరుగుతుందండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్